ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. శ్రీ వివేక్ వెంకట స్వామి గారు. అధ్యక్ష, మొట్టమొదటిసారిగా నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నాను. నాకు కొంచెం తెలుగు కూడా కష్టంగా ఉంటుంది, కొన్ని లోపాలు ఉంటాయి. మీరు అరే పైలే బోల్లా అచ్చా. బోలిగా జోబియా జోబియా ఆదా బోలి గారు జర సునో, సున్నకే బాద్ డిస్కస్ కరిగి. అధ్యక్ష, ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు గవర్నర్ రెజల్యూషన్ ఏదైతే ప్రపోజ్ చేశారో చాలా మంచిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీ స్కీమ్ గురించి వివరాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మొట్టమొదటిగా వారు చెప్పినట్టు సోనియా గాంధీ గారు అప్పుడు మనకు హామీ ఇచ్చారు, తెలంగాణ ఇస్తామని చెప్పి. అప్పుడు యూపీఏ ప్రభుత్వం 2009లో మాట ఇచ్చిన ప్రకారంగానే 2014లో ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యమంలో అందరు కూడా కలిసి ఉద్యమం చేశారు. ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు అన్ని కులాలు అందరూ కూడా మాకు తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మేము అప్పుడు కాంగ్రెస్ ఎంపీస్గా తెలంగాణ పార్లమెంట్లో నినాదాలు చేసి ధర్నాలు చేసి, అప్పుడు నిజంగా చెప్పాలంటే సోనియా గాంధీ గారు మేమందరము ధర్నా చేసేటప్పుడు నినాదాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మాకు విమర్శించలేదు. ఆమె ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసింది, సరే మీ అందరికీ ఆకాంక్ష ఉంది తెలంగాణ రావాలని, మీరందరూ కొట్లాడుతున్నారు కొట్లాడమని చెప్పి అప్పుడు సోనియా గాంధీ గారు మాకు సటిల్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మేము నేను పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రాజయ్య గారు, జగన్నాథం గారు, మేమందరం కూడా ఆ రోజులలో బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్ని చోట్ల కూడా అన్ని మంత్ అప్పుడు గులాం నబీ ఆజాద్ గారు మా మంత్రి ఇన్ఛార్జ్గా ఉండే, వారికి ఎందుకు తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ ఇస్తే ఎట్లా తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ అభివృద్ధి ఎలా అవుతుందని చెప్పి చాలాసార్లు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కీలకమైన సమయంలో అప్పుడు రాహుల్ గాంధీ గారిని నచ్చజెప్పి తెలంగాణ ఇస్తే బాగుంటుంది, తెలంగాణలో ప్రజలు ఆకాంక్ష ఉంది తెలంగాణ రావాలని చెప్తే అప్పుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకొని మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మీకు అందరూ తెలుసు ఆ రోజు పార్లమెంట్లో గ్యాస్ విడుదల చేసినప్పుడు కూడా మన పొన్నం ప్రభాకర్ గారికి అప్పుడు హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఇవన్నీ అయినప్పుడు